Yes, assembly lo Vemula Prashanth Reddy matladutunnaru, live lo chuddam. In 2 days, I express my now udaypurak abhinandanalu teliyestunna mission bagiratha sibbandiki kuda. Atane current vala intakumunde cheppukunnam adhyaksha, excellent job they did. 773 vilayallo power poyindi adhyaksha. Pote ippatike 769 vilayallo restore chesnaru. Oka 4 vilayallo inka neelu polevu. Inka neelu akkade unnai, received kaledu. నిండగా నీళ్లున్నాయి కాబట్టి ఒక 4 విలేజ్ లో మాత్రం చేయలేదు. 23,000 పోల్స్ ని మళ్ళీ వాళ్ళు పాతినారు. 3,400 డిటిఆర్స్ ని వాళ్ళు రెక్టిఫై చేసినారు. చాలా ఎక్సలెంట్ జాబ్ మిషన్ మన పవర్ డిపార్ట్మెంట్ చేసింది అధ్యక్ష. ఇట్లా అగ్రికల్చర్ దీంట్లో కూడా అధ్యక్ష, అగ్రికల్చర్ లో సరే చాలా మంది చాలా విషయాలు మాట్లాడినారు. ఒకటేమో ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ లో వారు మాకు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే, ఈ కోతకు గురైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ కోతకు గురైన భూముల యొక్క వివరాలు ఇమీడియట్ గా తెప్పియండి, రైతులు నష్టపోయినారు కాబట్టి అని అన్నారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. అట్లనే ఇసుక మేటలు పెట్టినటువంటి వాటిని కూడా, ఇసుక మేటలు తొలగించండి. అది ఏ మార్గంలో తొలగించవచ్చో ఒకసారి అధికారులు నాకు ప్రోగ్రామ్ ఇవ్వండి అన్నారు. ఎన్ఆర్జీఎస్ తోటి లింక్ చేద్దామా, ఇంకెట్లా చేద్దాము ఏంటి అని చెప్పి అన్నారు. దాని వివరాలు కూడా తేండి, తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. ఇక పంట నష్టం ఉన్నది అధ్యక్ష, పంట నష్టం ఉందేమో ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ గారు అన్నారు. ఒక్కొక్క పంట ఒక్కొక్క రకంగా ఉంటుంది అధ్యక్ష. వరి ఏమో చాలా ప్రాంతాల్లో నీళ్లు వచ్చినాయి, ఒక 1-2 డేస్లో వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన దగ్గర వరి ఏం పెద్ద చెడిపోలేదు. ఎక్కడైతే ఓవర్గా అట్లే నీళ్లు వాటర్ లాగ్డ్ అయి ఉన్నదో అక్కడ ఏమైనా చెడిపోతే చెడిపోదు, వరి జనరల్గా చెడిపోదు. ఆ వివరాలు కూడా ఇవాళ అగ్రికల్చర్ అధికారులు మా గౌరవనీయులు మంత్రివర్లు నిరంజన్ రెడ్డి గారు ఆదేశాలతో అందరూ కూడా సర్వేలు చేస్తున్నారు. అట్లనే ఇక కొద్దిగా కాటన్ సోయా కొద్దిగా చెడిపోయే అవకాశం ఉంటుంది, ఆ వివరాలు తెప్పిస్తున్నాం అధ్యక్ష. అవి ఏం చేయొచ్చు, వాళ్ళకి విత్తనాలు మళ్ళీ అవసరం ఉందా, ఎరువులు మోసం అవసరం ఉందా, వాళ్ళ ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది, అన్ని కూడా వివరాలు వస్తున్నాయి అధ్యక్ష. వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకుంటారు అని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ కూడా రోడ్లు ఇవి డామేజ్ అయినాయని చెప్పినారు. అంటే మున్సిపాలిటీస్, అర్బన్ బాడీస్ అదర్ దెన్ జిహెచ్ఎంసీ, వాళ్ళు కూడా టెంపరీ మాకు ఒక 76 కోట్లు కావాలి టెంపరీ రిజిస్టోరేషన్కి అడిగినారు. పర్మనెంట్కి ఒక 304 కోట్లు కావాలని అడిగినారు. జిహెచ్ఎంసీలో కూడా కొద్దిగా డామేజ్ జరిగినది, వాళ్ళు కూడా ఒక 255 కోట్లు కావాలని అడిగినారు అధ్యక్ష. ఇక్కడ నేను జిహెచ్ఎంసీ విషయంలో ఇంకొక విషయం కూడా మనం చేయాలి అధ్యక్ష. జిహెచ్ఎంసీ విషయంలో పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరం లేదు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక 2-3 సార్లు మనకి వర్షాలు ఎక్కువైన సందర్భం ఉంది అధ్యక్ష. అయితే రోజు రోజుకి హైదరాబాద్లో ఈ వర్షాల వల్ల ఎఫెక్ట్ తగ్గుతూ ఉన్నది, నష్టం తగ్గుతూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకున్నారు అధ్యక్ష. ఎస్ఎన్డిపి అనే ప్రోగ్రామ్ 985 క్రోర్స్ తోటి తీసుకున్నారు అధ్యక్ష. మొత్తం 55 ప్రాజెక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, అంటే దీనివల్ల ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, స్ట్రామ్ వాటర్ వర్షం నీళ్ళు ఏదైతే ఉన్నదో అది అక్కడున్న చెరువులకు పోవాలి, లేదు మూసీ రివరో ఇంకా ఆ పక్కల నదులు ఏవి ఉంటే వాటికి పోవాలి. ఆ స్ట్రామ్ వాటర్ పోయే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువు కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయడం అది ఒక పార్ట్ ఈ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న చెరువు కట్టల్ని. 2, ఎగ్జిస్టింగ్ నాలాస్ ఏవైతే ఉన్నాయో, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయడం, అంటే అవి పోతూ ఉండనే కాలనీల దగ్గర బ్రీచ్ అయిపోయి నీళ్లు పోకుండా ఉండటానికి స్ట్రెంగ్తన్ చేసిపోవడం. 3, వాటర్ లాక్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో వాటర్ లాక్డ్ ఏరియాల నుంచి వాటర్ని తీసుకుపోయి సేఫ్గా వదిలేందుకు కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయడం, వాటర్ లాగ్ ఏరియా నుంచి మళ్ళీ లెవెల్స్ ఆ లెవెల్స్కు తగ్గట్టు డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కేటీఆర్ గారు ఇవాళ తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ ఇన్ని వర్షాలు పడ్డా హైదరాబాద్లో అంత నష్టం జరగట్లేదు, క్రమేణా సంవత్సరం తగ్గుతూ ఉన్నది. 55 ప్రాజెక్టులు వారు తీసుకుంటే ఇప్పటికే 31 ప్రాజెక్టులు కంప్లీట్ చేసినారు అధ్యక్ష. దే హావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ 985 క్రోర్స్. దాంట్లో 31 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఇంకా 24 ప్రాజెక్టులు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఇవాళ హైదరాబాద్లో అనుకున్నంత నష్టం జరగలేదు, ఎందుకంటే చాలామంది కూడా హైదరాబాద్లో చెప్తా ఉన్నారు లాస్ట్ ఇయర్ కంటే బెటర్ అయిందండి,
మా కాలనీలో నీళ్ళు నిల్వలేవు, కొత్త నాలా కట్టినారు, ఆ నాళ్ళ నుంచి నీళ్లు పోతున్నాయి అన్న మాట ఇవాళ వినిపిస్తూ ఉన్నది అధ్యక్ష. నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి కూడా నేను సభద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు చాలా ఎక్సలెంట్ జాబ్ చేసినారు వీళ్ళు జిహెచ్ఎంసీలో. అట్లాగే అధ్యక్ష, ఈ మరణించిన వారి కోసం ఈ ఇండ్ల విషయం కూడా అధ్యక్ష, చాలా ఇండ్లు అనే ఒక మాట చాలా ఇట్లా అలవోకగా అని అన్నారు కొందరు సభ్యులు. మొత్తం ఈ రాష్ట్రంలో పూర్తిగా కూలిన ఇండ్లు 419 ఇండ్లు మాత్రమే పూర్తిగా కూలినాయి అధ్యక్ష, మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం, సబ్జెక్టు కరెక్షన్. పాక్షికంగా వచ్చి 7,505, అంటే ఈ పాక్షికంది కూడా బహుశా దాంట్లోనే వేసి వేలాది ఇండ్లు కూలినాయన్న మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష, అది వాస్తవం కాదు. మొత్తం పూర్తిగా ఇండ్లు కూలినాయేమో 419, అది కూడా కూలద్దు పాపం ఎవరి ఇల్లు అయినా బాధే. 419 ఇండ్లు కూలినాయి. పాక్షికంగా అంటే ఒక గోడ పడిపోవడమో, కాంపౌండ్ వాళ్ళు పడిపోవడమో, లేకపోతే పారాపెట్ గోడలు పడిపోవడమో, ఇట్లా ఈ రకంగా చేసినాయేమో 7,505 ఇండ్లు. పూర్తిగా కూలిన ఇండ్లకి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు, గృహలక్ష్మిలో ఆల్మోస్ట్ 99% పేదల ఇండ్లే ఉంటాయి, అవి అందరినీ కూడా గృహలక్ష్మిలో తీసుకోండి అని చెప్పి చెప్పినారు. అట్లాగే పాక్షికంగా ఎవరికైతే కూలినాయో వాళ్ళకి నామ్స్ ప్రకారము గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సహాయం అందుతుంది అధ్యక్ష. మరణించిన వారికి కూడా ఇక్కడ మరణించిన వారికి కూడా మన దగ్గర నామ్స్ ప్రకారం అధ్యక్ష 400,000 రూపాయలు మరణించిన వారికి ఇస్తున్నాం. అట్లనే రైతు బంధు ఉన్న వారికి అడిషనల్గా 500,000 రూపాయలు ఇమీడియట్గా వస్తుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే రైతు ఉన్నాడో వారికి 500,000 ప్లస్ ఈ 400,000 మరణించిన వారికి వస్తుంది అధ్యక్ష. రైతు లేని ఎవరైతే ఉంటారో వారికి నామ్స్ ప్రకారం 400,000 రూపాయలు అధ్యక్ష. ఇంకా ఒక మాట మొన్న ఏమన్నారంటే, సరే 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం నుంచి వేసి ఆ నామ్స్ ప్రకారం కాకుండా 500,000 వాళ్ళకు కూడా టాపప్ చేద్దాం అన్న మాట ఒక క్యాబినెట్లో ఒక డిస్కషన్ వచ్చి ముఖ్యమంత్రి గారు దాని విషయం కూడా నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ఇంకొకసారి నేను తమరి దృష్టికి సభ్యుల దృష్టికి తీసుకురాదలుచుకున్నా, ఇంత ఫ్లాషీ వానలు పడ్డా కానీ ప్రభుత్వం కావచ్చు, యంత్రం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో వారి 24/7 మానిటర్ చేయడం మూలంగా అందరం కూడా ఫీల్డ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎదుర్కొన్నాం ధైర్యంగా. కేంద్రం నుంచి సాయం వస్తుందా రాదా, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అట్లా ఎదురు చూడలేదు అధ్యక్ష. కేంద్రం నుంచి సాయం రాకుండా రాష్ట్రమే చాలా సందర్భాల్లో ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది మొన్న హైదరాబాద్ లాస్ట్ టైం హైదరాబాద్ వరదల్లో 10,000 రూపాయలు ఇచ్చిన సంగతి కూడా కావచ్చు ప్రతి కుటుంబానికి. అట్లనే మొన్న హెయిల్ స్ట్రామ్లో వడగండ్ల వాన 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినప్పుడు 450,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ఐడెంటిఫై చేస్తే 10,000 చొప్పున 455 కోట్లకు కానీ ఇప్పటికే 150 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసినారు. ఇంకా 300 కోట్లు అది ప్రాసెస్లో ఉంది, అది కూడా ఇస్తాం, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. ఇట్లా ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు రైతుకు మిత్రుడుగానే, రైతు పక్షపాతిగానే ఉంటూ వస్తున్నారు అధ్యక్ష. పేదల మిత్రుడుగానే, పేదల పక్షపాతిగానే ఉంటూ వస్తూ ఉన్నారు. మరి డెఫినెట్గా టీమ్స్, అగ్రికల్చర్ టీమ్స్ పక్కా సమాచారం కోసం వివరాలు సేకరిస్తున్నాయి అధ్యక్ష. పక్కా సమాచారం వచ్చిన తర్వాత, నష్టం వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తరువు నిర్ణయాలు తీసుకుంటారని తమరికి నేను సభ్యులకు తమరి ద్వారా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ, అదే ఇసుక మేటలు పెట్టినాయి పంట నష్టం గురించి, అట్లనే వారు స్పెసిఫిక్గా టేకుమట్ల బ్రిడ్జ్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. దాన్ని ఇమీడియట్గా ఏం చేయొచ్చో ఆలోచిస్తాం, పంపిస్తాం టీంని. అట్లనే శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, వారు చాలా మాట్లాడినారు. వారి దాంట్లో ఈ చెరువుల విషయం ఆల్రెడీ చెప్పినాను శ్రీధర్ బాబు గారికి. భద్రాచలం ఒకటి ఉంది. భద్రాచలం ఏంటంటే 1,000 కోట్లతో కరకట్టలు కట్టాలని నిర్ణయం చేసిన మాట నిజమే. అయితే అక్కడ పోలవరం దాంతో లింక్ ఉన్నది. అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, మీరు కూడా కట్టాలి, లేదు వాళ్ళు కడితే వాళ్ళకి పైసలు ఇచ్చడం అని మాట్లాడుతున్నారు మనం. అది వాళ్ళు తెగనిస్తలేరు. ఒక దిక్కు కడితే ఒక దిక్కు ఇబ్బంది వస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మన భద్రాచలంలోనే.
కాబట్టి తొందరలోనే దీన్ని సెటిల్ చేసుకొని పక్క రాష్ట్రంతో సెటిల్ చేసుకొని తొందరలోనే ఆ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పి శ్రీధర్ బాబు గారికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక మంతని విషయంలో చెప్పినారు, మంతని విషయంలో రిపోర్ట్స్ తెప్పించుకుంటాం, తెప్పించుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. అట్లనే నష్టపరిహారం గురించి మాట్లాడారు, గతంది ఇవ్వలేదు అని మాట్లాడారు, ఫసల్ బీమా గురించి మాట్లాడినారు. ఫసల్ బీమా మీరు మాట్లాడినారు, రఘునందన్ గారు మాట్లాడినారు. ఫసల్ బీమా ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఫసల్ బీమా జరగలేదు. ఈ అదే చెప్తారు ఫసల్ బీమా ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా జరగలేదు, ఏ రైతు కూడా అందలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీమా పథకం అందలేదు కాబట్టే సొంతంగా గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ ఫసల్ బీమా పథకాన్ని తీసేసినారు వాళ్ళు, దీంతో లాభం లేదు అని చెప్పి. కాబట్టి డెఫినెట్గా రైతుకు దీనికంటే మంచిది రావాల్సి ఉన్నది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలాసార్లు ఈ సభ కూడా తీర్మానం చేసింది, పార్లమెంట్లో కూడా మా ఎంపీలు అడిగినారు, అన్ని రకాల పంటలకు సర్వే నంబర్ల వారీగా రైతు వారీగా ఏదైనా పంటల బీమా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మరి వాళ్ళు ఆ రూపకల్పన చేయట్లేదు కాబట్టే ఈ ఫసల్ బీమాని రైతులు ఉపయోగించుకుంటలేదు, ప్రభుత్వం కూడా మరి పెద్ద దాని మీద కాంట్రిబ్యూషన్ కట్టే అట్లా సందర్భం వస్తలేదు. ఇకపోతే శ్రీధర్ బాబు గారు నష్టపరిహారం గురించి పోయినసారి ఇచ్చింది ఇయ్యలేదు అన్న దాని గురించి మాట్లాడినారు. సరే కేసీఆర్ గారు ఏం చేయాలనో చేస్తారు, మరి నిర్ణయం